మెరిసే సంగీతం, మెరిసే నక్షత్రం, అలసిపోని జలపాతం, ఎప్పుడూ పైకి లేచే కెరటం, ఎగరటమే తెలిసిన గాలిపటం, ఆశ్చర్యంతో వెతికే కళ్ళు, ఆనందంతో వెలిగే వీళ్ళు, అమ్మా నాన్న గుండె చప్పుడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. Thank you.
జనసేన టీడీపీ ఆధ్వర్యంలో మరి ఏదైతే సమస్యల పట్ల మరి కార్యచరణ చూపైనా మన ప్రకటించామో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏఏతే గుంటల రోడ్లు ఉన్నాయో అంటే మొచ్చుక్క ఒకటి దాని దగ్గర చేస్తున్నాం అంటే ఏలూరు వ్యాప్తంగా ఈ రోడ్లు ఏ విధంగా ఉన్నదనే చూపించడానికి బిర్లా భవన్ దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. నిత్యం అనేక వేల మంది ఈ రోడ్లు గుండా వెళ్తుంటారు, బళ్ళు వెళ్తుంటాయి, ఇవన్నీ వెళ్తాయి. ఇటువంటి రోడ్నే ఇవాళకి కనీసం 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోడ్ని బాగు చేయించలా, మరి ఈ రోడ్డు శిథిలావస్థలో ఉంది. దీని మీద ఇంతకుముందు జనసేన వాళ్ళు కూడా ఒకసారి ఇక్కడ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరైతే స్థానిక ప్రజాపతి ఉన్నాడో ఆయన నిద్రపోవటమే తప్పితే ఏలూరులో రోడ్ల పట్ల ఏ శ్రద్ధ వహించే పరిస్థితి ఏమి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా ఏదో సంక్షేమం ఇస్తానని చెప్పి చెప్తున్నాడు. ఏదైతే అవన్నీ కూడా పదింతలు ఎవరి దగ్గర నుంచి అయితే లాగేది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే చెత్త పని రూపేనా, కరెంటు రూపేనా, ట్యాక్స్ రూపేనా, ఏదైతే రోడ్ల నిమిత్తం 1 రూపాయి చెత్త అని చెప్పి అదనంగా వసూలు చేస్తున్నాడో ఇదంతా కూడా దోపిడీ విధానంగా ప్రజల దగ్గర నుంచే దోపిడీ చేస్తున్నాడని ప్రతి ఒక్కరు కూడా గమనించారు. ఏదైతే నేను పెంచుకుంటూ పోతానన్నాడో ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని పెంచుకుంటూ పోయాడనేది ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకనంటే జనసేన ఏదో తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య పట్ల మొదటి తబాక ఈ రోడ్ల మీద చేసాం. నిత్యం అనేక సమస్యలు, ప్రతి ఇంట్లో కూడా ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబానికి కూడా సమస్య ఉంది, ప్రతి సంతకి కూడా సమస్య ఉంది. ఈ సమస్యల పట్ల మేమందరం కూడా కార్యాచరణ జరుగుతుంది. నిత్యం ప్రజల సమస్యల పట్లే పోరాటం చేసే పార్టీలు ఏదైనా ఉన్నాయంటే అది జనసేన తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే జరిగింది. అవగాహన ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు అదంతా అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్ళి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఏదైతే నినాదం ఇచ్చారో ప్రజలందరూ కూడా ముక్త పంటంతో దాన్ని ఏకీభవించడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా హర్షించారు. రాబోయే రోజుల్లో ప్రజల మేలు కోసమే తెలుగుదేశం జనసేన పోరాటం చేస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలిసారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ఏదైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే జగనే ఎందుకు కావాలని ఇంటింటికి తిరుగుతున్నారు, ఏ మొహం పెట్టుకు తిరుగుతున్నారు, జగనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు చెప్పాలి కానీ వీళ్ళు అడుగుతున్నారంటే ప్రజలు ఏ స్థితిలో వీళ్ళందరి మీద ఉన్నది, వీళ్ళ మీద ఎంత చేతరింపు ఉన్నది అనేది వీళ్ళందరికీ కూడా తెలిసింది. భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే పరిస్థితి లేదని తెలిసిన తర్వాతే వంతికి జగన్ కావాలి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. చెబితే అంతకుమించి ఏమి లేదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి 160 నుంచి 170 సీట్లలో గెలుపు ఖాయం. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలే గాలికి ఈ నాయకులు కొట్టిపోతారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమం నవరత్నాలని నవగ్రహాల్లాగా ఈ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సరణగీతం పాడేటువంటి రోజులు దగ్గర పడి అని మరి విజన్ ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లక్ష్యం ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల యొక్క భవిష్యత్తు కోసం ఒక మంచి నిర్ణయాన్ని, పదవులు కాదు ముఖ్యం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలన్నటువంటి లక్ష్యంతో మరి తీసుకున్నటువంటి జనసేన టీడీపీ జనసేన రెండు కలయిక మరి ఈ రోజున ఈ యొక్క ఏలూరు నగరంలో చూస్తే సిగ్గులేనటువంటి యదవలు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను చెప్తా ఉన్నా, ప్రత్యేకించి వాళ్ళ నాని శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించినటువంటి ఒక నామకరణం చేసినటువంటి ఒక హై స్కూల్ మరి ఇక్కడ 2000లో ఫౌండేషన్ వేసి 2020లో ఫౌండేషన్ వేసి ఇప్పటికి 4.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా 42 కోట్లతో ఫౌండేషన్ వేసినటువంటి సిగ్గులేనటువంటి ఎమ్మెల్యే, ఈ కనీసం చైతన్యం కానీ జ్ఞానం కానీ లేనటువంటి మేయర్లు, మరి ఈ రోజుకు కూడా ఇక్కడ రోజు చిన్నపాటి వర్షం వస్తే సముద్రాలు తలపించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నప్పటికి కూడా చలనం లేనటువంటి ఎమ్మెల్యే, ఒకవైపున రాష్ట్రాన్ని పట్టి పిడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఈ నియోజకవర్గాన్ని అతి పాతాలోకానికి తొక్కినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ నాని, ఇవాళ మేము హెచ్చరిస్తూ ఉన్నాం పెద్దలు బడేటి సంటి గారు కానీ మరి అబ్జర్వర్స్ కానివ్వండి, వాళ్ళ జిల్లా నాయకులు కానివ్వండి, అదేవిధంగా మా జిల్లా జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, ఈరోజు మహిళా సోదరిములు కానివ్వండి, ఏర మహిళలు కానివ్వండి, అందరం కూడా సమిష్టిగా ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థను ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు దండుకున్నటువంటి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు ఎక్కడ పెడతా ఉన్నారు? ఆ కోట్లన్నీ ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ 2020లో చేసినప్పుడు 4.5 సంవత్సరాలు ఈ రోడ్డు వేయడానికి మీకు టైం సరిపోలేదా? వచ్చినటువంటి డబ్బును మీరు ఏ రకంగా కాజేస్తూ ఉన్నారు?
ఈ రెండు పార్టీలు కూడా సమిష్టిగా దీని మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఈరోజు నీరోడ్డు కానివ్వండి, తర్వాత కత్తిపేద ఏరియాలో అంటే అతి రద్దీగా ఉండేటువంటి మార్కెట్ ఏరియాలు అనేటువంటి రోడ్లు ఇవన్నీ కూడా. ఒకవైపున భీమవరం కైకలూరు వెళ్ళేటువంటి రోడ్లు, ఒకవైపున కైకలూరు రోడ్డుకి వెళ్ళేటువంటి కత్తిపేద సెంట్రల్ రోడ్డు కానివ్వండి, ఎన్నిటిని కూడా కనీసం జ్ఞానం లేనటువంటి యొక్క ఎమ్మెల్యేలని, ఎందుకంటే రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి చూడలేడు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి, వాళ్ళు చూడాలి, ఆ సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే ప్రజల మీద భారం వేసి వివిధ రూపాల్లో మీరు పన్నుల రూపంలో మమ్మల్ని పీడిస్తున్నటువంటి డబ్బుని ఏం చేస్తూ ఉన్నారని మేము జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలా గుడ్డలు వాడదీసి ఇంటికి పంపిస్తాం, అది తథ్యమని చెప్పేసి ప్రజలందరూ కూడా చైతన్యంతో ఆలోచన చేయాలి. ఈ రోజున ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఇవాళ నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా అయ్యావు, ఒకసారి ఎమ్మెల్సీగా అయ్యావు, నీకేమైనా కనీసం బుద్ధి కానీ జ్ఞానం కానీ ఈ యొక్క ఏలూరు నగర ప్రజలపైన ఉన్నటువంటి నీకేమైనా ప్రేమ ఆపేతుంటే తక్షణమే ఈ రోడ్లని పర్మనెంట్గా సీసీ రోడ్లుగా నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవి మౌల్ ఆషాఢం కేజీ సేల్, సౌందర్యం కేజీలలో, సంబరం టన్నుల్లో, కేజీలో సూరత్ చీరలు, కేజీ చీరలు 150 రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో. కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్, ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాకు పై మార్జిన్ ఫ్రీ సేల్, లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్, మెన్స్ వేర్ పై 1+1, 1+2 అండ్ మోర్ కాంబో ఆఫర్స్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.